కరోనా వైరస్ ఇప్పుడు ఈ పేరు చెప్తేనే ప్రపంచమంతా గజగజ వణుకుపోతుంది. అగ్ర రాజ్యాలు సైతం ఉలిక్కి పడుతున్నాయి. ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తుంది ఈ మహమ్మారి. అసలు ఈ వైరస్ ఎక్కడ నుంచి పుట్టింది, ఎక్కడ నుంచి మనుషులకు వ్యాపించింది, దీనిని ఎలా నివారించాలి, వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈరోజు 90 న్యూస్ ప్రత్యేక కథనం. కోవిడ్-19గా పిలువబడుతున్న కరోనా వైరస్ వ్యాధిని మొదటిసారిగా 2019లో గుర్తించారు. కరోనా వైరస్లు జునోటిక్ అంటే అవి జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తాయి. వివరణాత్మక పరిశోధనలో సివెట్ పిల్లుల నుండి డ్రోమోడరీ వంటల నుండి మానవులకు వ్యాపించినట్లు కనుగొన్నారు. దీనిని నయం చేయడానికి ఇంకా ఎటువంటి మందులు కనుగొనలేకపోవడంతో ప్రపంచ దేశాలన్నీ దాని నివారణ చర్యలు మొదలుపెట్టాయి. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా వైరస్ పట్ల దేశాలన్నీ ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా చూడాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే చాలా దేశాల్లో ఈ వ్యాధి సాధారణ జలుబుతో మొదలయ్యి శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, జ్వరం, దగ్గు మరింత తీవ్రమైన సందర్భంలో ఇన్ఫెక్షన్ న్యూమోనియా, తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, మూత్రపిండాల వైఫల్యం మరియు మరణానికి కూడా కారణమవుతుంది. కరోనా వైరస్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వ్యాధి ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటో ఒకసారి చూద్దాం. మన చేతులను రెగ్యులర్గా సబ్బుతో కానీ నీటితో కానీ కడగాలి. ఆల్కహాల్ బేస్డ్ రబ్తో వాష్ చేయడం వల్ల వైరస్లు చనిపోతాయి. దగ్గు తుమ్ములు వచ్చే వారి నుండి సాధ్యమైనంత వరకు 3 అడుగుల దూరంలో ఉంటే మంచిది. ఇంకా ఈ వ్యాధి సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి రెగ్యులర్ గా చేతులు కడుక్కోవడంతో పాటు మనకు దగ్గు తుమ్ములు వచ్చినప్పుడు నోరు ముక్కును క్లాత్ తో కప్పుకోవడం మంచిది. దగ్గు తుమ్ము వంటి శ్వాసకోశ అనారోగ్య లక్షణాలను చూపించే వారితో సన్నిహిత సంబంధాలు నివారిస్తే మంచిది. అలాగే తరచుగా కళ్ళను ముక్కును నోరును తాకకుండా ఉండడం మంచిది. ఎందుకంటే వైరస్ వీటి వల్ల మన శరీరంలోకి వేగంగా ప్రవేశించి మనల్ని అనారోగ్య బారిన పడేలా చేస్తాయి. మనం తినే మాంసం, గుడ్లను పూర్తిగా ఉడికించిన తరువాతే ఆహారంగా తీసుకోవాలి. ఇప్పటికే కోవిడ్-19 ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించింది. అలాగే మన దేశంలో చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మన దేశంలో 125 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 103 మంది భారతీయులు కాగా 22 మంది విదేశీయులు ఉన్నారు. అయితే మన దేశంలో ఇప్పటి వరకు 3 మాత్రమే కరోనా వల్ల మరణించినట్లు ధృవీకరించారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒకే ఒక కరోనా కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో వచ్చేసరికి 4 పాజిటివ్గా వచ్చినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు విద్యా సంస్థలకు, సినిమా థియేటర్లకు, బార్లకు సెలవులు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ పరిశ్రమ కుదేలైంది. కిలో 200 ఉండే చికెన్ ఇప్పుడు కిలో 50 రూపాయలకు, 20 రూపాయలు అయినా కొనడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు దీనిపై దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాయి. చికెన్ తినడం వల్ల కరోనా రాదు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసినా, సర్కారు ఎంత చెప్పినా ప్రజల్లో మాత్రం ఆ భయం అలానే ఉంది. మీకు అనారోగ్యంగా అనిపించినా, జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా, వెంటనే మీ దగ్గరలోని ప్రభుత్వ కేంద్రానికి వెళ్లి వైద్య సహాయం తీసుకోండి. లేదా ప్రభుత్వ ఆధారిత టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే వారు వచ్చి మీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తగిన సూచనలు చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవచ్చు.